ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది బీఆర్ఎస్ ప్రజా క్షేత్రంలో వెళ్లి ప్రచారం ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో మనం తొర్రుల్లో ఉన్నాం తొర్రుల్లో ఈ రోజు కేటీఆర్ సభకు ఉన్నది నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఎలా సన్నద్ధమైంది బీఆర్ఎస్ ఎలా ఎన్నికల పోతుంది అనేది ఒక్కసారి మంత్రి దయాకర్ రావు గారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఎలా ఉన్నారు ఎట్లా సన్నద్ధమైంది సిద్ధంగా ఉన్నాం మేము క్యాండిడేట్ అని డిసైడ్ చేసినాం మా ఎమ్మెల్యేలందరూ కూడా రాష్ట్ర స్థాయిలో క్యాండిడేట్ అభ్యర్థి చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం దాంట్లో ఏం అనుమానం లేదు ప్రభుత్వ కార్యక్రమాలు బాగున్నాయి మా పార్టీ ప్రోగ్రామ్ చాలా బాగున్నాయి అద్భుతంగా విజయం సాధిస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ ని డిసైడ్ చేసుకోలే వాళ్ళు ఇంతవరకు ప్రచారం కూడా చేసుకునే పరిస్థితి లేదు ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు కొట్టుకుంటాం ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఏ అంశాలతో ప్రజల్లో ప్రజలు మేము ప్రభుత్వం చేసిన పథకాలు చాలా విజయంగా ఉన్నాయి దాంట్లో ఏ నో డౌట్ ప్రభుత్వ పథకాలే చాలా బాగా అద్భుతంగా పోతున్నాయి మేము మిషన్ భగీరథ చేశాం బాగా సక్సెస్ఫుల్ అయింది అదే తిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు 24 గంటల కరెంటు గ్రామాలు బాగా డెవలప్మెంట్ చేశాం మా స్కీమ్ కూడా ప్రజల లోపల అద్భుతంగా ఉన్నాయి అంటే 30వ తారీఖు నోటిఫికేషన్ 30న ఎలక్షన్ పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నాను ఏం కాదు మేము అన్ని ప్రిపేర్ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రిపేర్ లేరు వాళ్ళ క్యాండిడేట్ డిసైడ్ చేయలే క్యాండిడేట్ డిసైడ్ చేయక మా పార్టీలో పక్కకు పెట్టిన వాళ్ళందరికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో మెదక్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ 10 ఏళ్ళు పనిచేశాడు మల్కాజీవి మేడ్చల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ 10 ఏళ్ళు పనిచేశాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ద్రోహం చేసింది మేమంతా సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ర్యాలీ జరుగుతున్న నేపథ్యం కల్పిస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఎన్నికల నోటిఫికేషన్ ముందే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా ప్రకటించి ప్రజల క్షేత్రంలో ఉన్నారు మరొక వైపు విపక్షాలకు ఎవరు కూడా సన్నద్ధం లేరు కాబట్టి ఇది మాకు కలిసేస్తుంది ప్రజలు చెప్పేటువంటి ప్రజలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పి వాళ్ళకి ఓటు వేయడానికి వెళ్తున్నాం ఇక విపక్షాలు ఏవి కూడా సన్నద్ధం కాలేదు కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మాకు పెద్ద నష్టం జరగదు మేము సన్నద్ధంగా ఉన్నాం ఎన్నికల్లోకి పోతాం చాలా హ్యాపీగా ఉన్నాం మా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు చాలా ముందస్తుగా తీసుకున్నటువంటి ప్రకటించడం వల్ల ఈ ఎన్నికలకు ముందు వెళ్ళిపోతున్నాం దూసుకపోతున్నాం ప్రచారం ముమ్మరం చేస్తున్నామని చెప్తున్నారు కెమెరామెన్ రాజీత్ అరుణ్ కుమార్ NTV వరంగల్.